దేశం మొత్తం విశాఖ వైపు చూస్తోంది. ఇందుకు కారణం గత ఏపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన మెడ్టెక్ జోన్. కరోనా వైరస్ మహమ్మారి దాడి చేస్తున్న క్లిష్ట సమయంలో మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో ఏర్పాటైన ఈ మెడ్టెక్ జోన్ వేలాది వెంటిలేటర్లు, కరోనా కిట్స్ను తయారు చేసి అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరి ఇలాంటి మెడ్టెక్ జోన్ ఏర్పాటు వెనుక ఉన్న కృషి ఏంటో ఓసారి చూద్దాం. అసలు మందే లేని మహమ్మారి అయిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం కోవిడ్-19 వ్యాధిని వ్యాప్తి చేస్తోంది. ఇప్పటికీ అనేక దేశాల వైద్య సదుపాయాలు సరిపోక గిలగిల్లాడుతున్నాయి. మన దేశంలో ఇప్పటికీ కరోనా అదుపులోనే ఉందనే మాటలు వినిపిస్తున్నా, ఒకవేళ ఈ మహమ్మారి విస్తృత రూపం దాల్చితే మన దేశంలో వైద్య సదుపాయాలు సరిపోవనే విషయం ఒప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితులలో దేశం మొత్తం ఒక్కసారిగా విశాఖ వైపు చూస్తోంది. ప్రతిరోజు వేల కొద్ది కరోనా టెస్టులను చేయగల కిట్లను అందించే సామర్థ్యం ఈ మెడ్టెక్ జోన్కు ఉండడమే అసలు కారణం. అసలింతకీ ఈ మెడ్టెక్ జోన్ ఏంటి? ఆగస్టు 19, 2016 అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ అతి తక్కువగా ఉందనే విషయాన్ని గ్రహించి ఎంతో ముందుచూపుతో వ్యవహరించి మెడ్టెక్ జోన్కు శంకుస్థాపన చేశారు. అలా చంద్రబాబు చేతుల మీదుగా మెడ్టెక్ జోన్కు బిజం పడగా డిసెంబర్ 13, 2018 మెడికల్ ఎక్విప్మెంట్ను ప్రపంచానికి అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. అదే రోజున దాదాపు 25 కంపెనీలు చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. మరో 15 కంపెనీలు ఇక్కడ ప్లాంట్ను ప్రారంభించడంపై ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. కేవలం 7 కాలంలో 40 కంపెనీలను విశాఖ మెడ్టెక్ జోన్కు తీసుకొచ్చారు చంద్రబాబు. ఆయన కన్న కళ ఇప్పుడు సాకారమవుతోంది. దేశంలోని పలు కంపెనీలు కూడా చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన రాయితీలకు ఆకర్షితులై విశాఖ మెడ్టెక్ జోన్లో తమ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. మెడ్టెక్ జోన్లో తమ కంపెనీలను ఏర్పాటు చేశాయి. కొన్ని కంపెనీలు ఆ సమయంలోనే ఉత్పత్తులను సైతం ప్రారంభించగా తరువాత రాష్ట్రంలో అధికారం చేతులు మారడం ఈ మెడ్టెక్ జోన్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మార్చిందనే చెప్పాలి. మరికొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ గరిష్ట స్థాయికి చేరనుందనే అంచనాలు ఉన్న సమయంలో నెలకు 60,000 టెస్టింగ్ కిట్స్ను అందించగల సామర్థ్యం మెడ్టెక్ జోన్కు ఉండడాన్ని గమనించాలి. మే నెల ప్రారంభానికి 3 లక్షల మాస్కులు, 7.5 లక్షల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, 5,000 వెంటిలేటర్లు, రోజుకు 2,000కు పైగా కరోనా టెస్టింగ్ కిట్స్ను తయారు చేయగల సామర్థ్యం ఈ విశాఖ మెడ్టెక్ జోన్కు సొంతం. ప్రపంచం మొత్తం వెంటిలేటర్స్ కోసం ఇతర దేశాలలో అన్వేషిస్తున్న సమయంలో మన దేశంలో స్వయంగా వీటిని తయారు చేసుకోగలగడం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేశం మొత్తం మీద ఒక ఆంధ్రప్రదేశ్లోనే కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తయారవుతున్నాయి. ఇప్పటికే 55 నిమిషాల్లో రిపోర్ట్ అందించగల కరోనా టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి రాగా ఈ నెల 15 నుంచి వెంటిలేటర్ల తయారీ ప్రారంభం కానుంది. నెలాఖరు వరకు రోజుకు 3 నుంచి 4,000 పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా కిట్లు తయారు చేస్తున్నామని, మే నాటికి 7.5 లక్షల పీపీఈ కిట్లు తయారు చేస్తామని, మన అవసరాలకు ఉంచుకోగా మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు పంపిస్తామని మెడ్టెక్ జోన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మెడ్టెక్ జోన్ సేవలను ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకోవడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ పార్క్గా విశాఖపట్నంలో నెలకొల్పిన మెడ్టెక్ జోన్ ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టి, ముందుచూపు ఆలోచనలే ప్రస్తుత మెడ్టెక్ జోన్ పనితీరుకు నిదర్శనాలు. అయితే గత 10 నెలల కాలంలో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి చేసి ఉంటే దేశానికే మెరుగైన సేవలు అందించే స్థాయిలో ఉండేది అని చంద్రబాబు అన్నారు. మెడ్టెక్ జోన్లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీకి అనుమతించగా ఈ కిట్లను ఉపయోగించి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, పీసీఆర్ టెస్టులు చేయవచ్చు. అలాగే కేవలం 55 నిమిషాల్లోనే టెస్ట్ ఫలితం తెలుసుకోవచ్చు. ముందుగా 100 కిట్లను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశీలనకు పంపించగా ఈ కిట్ల పనితీరును పరిశీలించిన తర్వాత వినియోగానికి అనుమతించినట్టు తెలుస్తోంది. ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రావడంతో ఉత్పత్తిని పెంచేందుకు మెడ్టెక్ జోన్ సిద్ధమైంది.
కరోనా వైరస్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది విశాఖ మెడ్టెక్ జోన్. నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి పిలుపునిచ్చిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు భవిష్యత్తులో మెడికల్ టెక్నాలజీకి ఎంతో స్కోప్ ఉందని గుర్తించి విశాఖలో మెడ్టెక్ జోన్కు రూపకల్పన చేశారు. ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ ఎక్విప్మెంట్ పరిశ్రమలు ఇక్కడ ప్లాంట్లు పెట్టేలా కృషి చేశారు. ఆ ఫలితంగా పెద్ద ఎత్తున పరిశ్రమలొచ్చాయి. ఇప్పుడు ఆ ప్రతిఫలం కనిపిస్తోంది.